ఆగస్టు 21 వరకు జరిగే ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ ప్రక్రియకు ప్రతి ఇంటికి వచ్చే బిఎల్ఓలకు ప్రజానీకం సహకరించి అవసరమైన సమాచారం ఇవ్వాలని ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి బిఎల్ఓలతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలకృష్ణ మాట్లాడుతూ జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ ప్రక్రియ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలంలో ప్యూరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం, మృతి చెందిన శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, ఓటరు సవరణ, బదిలీ తదితర అంశాలను ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ ఎంతవరకు జరిగిందనే అంశంపై బిఎల్ఓలతో సమీక్ష చేశామని తహసీల్దార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం ఏంటంటే మనం జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు అంటే 4 రోజుల పాటు ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్యూరిఫికేషన్ సంబంధించి ప్రక్రియను చేపట్టడం జరిగింది. లాస్ట్ మంత్ 21 నుంచి ఇది మొదలైంది. దీంట్లో భాగంగా ఏంటంటే 18 ఏళ్ళు వయసు నిండి ఉండి జనవరి 1, 2024 ఆ సమయానికి 18 ఏళ్ల వయసు నిండి ఉండి ఓటర్ లిస్టులో ఇంకా 8 రోజులు కాకుండా ఎవరైనా మిగిలిపోయినట్లయితే వాళ్ళు చేర్చడము, ఆ తర్వాత వస్తే చనిపోయిన వాళ్ళు, శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు, ఈ 2 కేసుల్లో కూడా ఫామ్ 7 పెట్టేసి ఆ ఓటర్ తొలగించేదానికి, ఆ తర్వాత వస్తే మార్పులు ఉంటాయి, కొన్ని కరెక్షన్స్ మార్పులు ఉంటాయి, ఒక పోలింగ్ బూత్ నుంచి ఇంకో పోలింగ్ మార్చుకోవడం కానీ, నేమ్ కరెక్షన్, ఏజ్ కరెక్షన్, ఆ తర్వాత వస్తే డోర్ నెంబర్ కరెక్షన్, ఇవన్నీ సంబంధించి కరెక్షన్ కోసం ఫామ్ 8 ఈ 3 ప్రక్రియలు చేపట్టి ఏంటంటే ఓటర్ లిస్ట్ని ప్యూరిఫికేషన్ చేసే దానికోసము ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా గతంలో బిఎల్ఓ మీటింగ్ పెట్టేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఒక 15 రోజులు కావస్తుంది కాబట్టి దాంట్లో పురోగతి ఏంటి అనేది, ఈ మొత్తం ప్రక్రియలో ఇప్పుడు దాకా చేసిన దాంట్లో పురోగతి ఏంటి, ఫర్దర్గా ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బిఎల్ఓస్ అందరికీ కూడా. రాబోయే 15 రోజుల పాటు 21వ తారీఖు ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. కాబట్టి ఏంటంటే ముత్తుకూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎవరైనా 18 ఏళ్ళు వయసు వచ్చి ఉండి జనవరి 1, 2024 నాటికి ఇంకా ఓటర్ లిస్టులో లేనట్టయితే, 8 రోజులు కానట్టయితే, ఆ తర్వాత వస్తే ఎవరైనా మరణించి ఉన్నప్పటికీ లేదంటే శాశ్వతంగా వలసపోయినా సరే ఇటువంటి కేసుల విషయంలో బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ ప్రతి డోర్కు వస్తున్నారు మండలంలో ఆయా బిఎల్ఓలు. కాబట్టి ఏంటంటే ప్రజలంతా కూడా బిఎల్ఓస్కి సహకరించి వాళ్ళకి సమాచారం ఇచ్చి ఈ ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ చేసేదానికి అందరూ కూడా తమ వంతుగా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి